రైట్, అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై సమావేశంలో చర్చ జరుగుతోంది. సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీకి సంబంధించి కీలకంగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సునీల్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సీఎం సలహాదారు వేం నరేంద్రరెడ్డితో పాటు అధికారులు కూడా హాజరయ్యారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా మెట్రో కనెక్టివిటీ పైన ప్రధానంగా చర్చిస్తారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో హైటెక్ సిటీని నిర్మించి అక్కడ అభివృద్ధిని చేశారు, అదేవిధంగా సైబరాబాద్ ని అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, కొంత రాచకొండ లాంటి ప్రాంతాలను కూడా డెవలప్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీ చేయాలని కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా ఏదైతే తూర్పు భాగం ఏదైతే ఉందో, ఆ సిటీకి తూర్పు భాగంలో విస్తృతంగా అభివృద్ధి పరచాలని కూడా భావిస్తుంది. ఇక్కడ సిటీలో ఇప్పటికే కనెక్టివిటీ పరంగా చూసిన సిటీ అంతా డెవలప్ అయింది, కానీ మిగతా ప్రాంతాలకు కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఫ్యూచర్ సిటీ ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మహేశ్వరం నియోజకవర్గం పరిధి ఏదైతే ఉందో, ఆ పరిధితో పాటు ఎల్బీనగర్ అవతల మొత్తం ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆ ఫ్యూచర్ సిటీకి డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాల్సింది. ఎందుకంటే ప్రాజెక్టులు వచ్చినా వాళ్ళ కనెక్టివిటీ ఉండాలంటే ఎయిర్పోర్ట్ నుంచి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు మార్గాన్ని కూడా నిర్మించాలని సొంత భావిస్తుంది. ఎందుకంటే రోడ్డు మార్గం ఉంటేనే డెవలప్మెంట్ తొందరగా అవుతుంది అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యం దానికి సంబంధించిన అంశం పైన ప్రధానంగా చర్చిస్తుంది. అదేవిధంగా ఆ ఫ్యూచర్ సిటీ మెట్రో కనెక్టివిటీ పై కూడా ఆలోచన చేస్తా ఉంది. ఇప్పటికే మెట్రో అనేది ఎల్బీనగర్ నుంచి ఇటు మియాపూర్ వరకు మాత్రమే ప్రస్తుతం ఉంది, ఇటు జేబీఎస్ నుంచి ఫలకుమా వరకు ఉంది. ఫలకుమా నుంచి ఏదైతే ఫలకుమా వరకు వేయాలని చూస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో కనెక్టివిటీ పెంచాలని కూడా ఇప్పటికే పలు ప్రతిపాదనలు కూడా రూపొందించారు. దానికి సంబంధించి ఖచ్చితంగా వేగంగా పనులు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎల్బీనగర్ నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మెట్రోను అక్కడ కనెక్ట్ చేయాలని కూడా ఈ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలపైనే ఈరోజు ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో చర్చలు చేస్తున్నారు. సునీల్. రైట్ చందు.